అదేంటి, చిరంజీవి ప్రయోగం ఎక్కడ చేశాడు? ఆయన చేసిన ఖైదీ నెంబర్ 150 పక్కా కమర్షియల్ సినిమా కదా, పైగా రొటీన్ కదే. ఇందులో ప్రయోగం ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆయన చేసిన సినిమా ప్రయోగం కాకపోవచ్చు, కానీ ఆయన సినిమాపై చేసింది మాత్రం ప్రయోగమే. అర్థం కాలేదు కదా. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. చిరంజీవి 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నాడంటే ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలుంటాయి. ఇది నిజం. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు రికార్డులు తిరగరాసేవి. ఇది నిజం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? తానొస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒకప్పుడు రికార్డులు సృష్టించాడు సరే, ఇప్పుడు చిరు మార్కెట్ రేంజ్ ఏంటి? ఇవన్నీ మెగా క్యాంపును కూడా కలవరపరిచిన ప్రశ్నలు. దీనికి సమాధానం ఖైదీ ఇచ్చేసింది. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి 106 కోట్ల షేర్ వసూలు చేశాడు. అంటే చిరంజీవి మ్యాక్సిమం మార్కెట్ రేంజ్ 110 కోట్లన్నమాట. దీన్ని బట్టి రాజకీయాల ప్రభావం చిరంజీవి సినిమాలపై పెద్దగా పడలేదనే చెప్పాలి. పొలిటికల్ ఇమేజ్ ఎలా ఉన్నా సినిమా పరంగా ఇప్పటికీ తానే కింగ్ అని నిరూపించుకున్నాడు మెగాస్టార్. బాస్ ఇస్ బ్యాక్ అనే పదానికి అర్థం చెప్పాడు. ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లకు పైగా జరిగినప్పుడు వీళ్లకేమైనా పిచ్చా అనుకున్నారు బయ్యర్లను చూసి. కానీ చిరంజీవిపై ఎంత పెట్టినా వెనక్కి వస్తుందని ఖైదీ నెంబర్ 150 నిరూపించింది. అంటే మెగాస్టార్ కు కూడా తన మార్కెట్ రేంజ్ తెలిసింది. ఈ లెక్కన తర్వాతి సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత వసూళ్లు వస్తాయనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. దాంతో ఇప్పుడు హాయిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై దృష్టి పెట్టాడు మెగాస్టార్. మొత్తానికి ఖైదీపై చిరు చేసిన ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పాలి కదా. అది మ్యాటర్. ఎంతైనా మెగాబుర్రా మామూలుగా పనిచేయదు కదా.